కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది, ప్రాజెక్టులకు సంబంధించి మీరు కట్టిన ప్రాజెక్టులు ఇప్పటికీ కూడా ఒక స్టాండ్ బై ఉన్నాయని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. బట్ అదే స్టాండ్ బై ఉన్నటువంటి ప్రాజెక్టులకు సంబంధించి ఈరోజు కేజీఆర్ నిర్మిస్తున్న నిర్మాణాలలో కొన్ని అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. సో మొన్న ఒక ప్రాజెక్టు, నిన్న ఒక, ఈరోజు ఒక ప్రాజెక్టు. సో దీని అంతకు సంబంధించినటువంటి మరి కాంగ్రెస్ పార్టీ ఎట్లా చూస్తా ఉంది దీనికి? ముందుగా అమాన్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్ వారికి, మీకు అందరికీ నమస్కారం. ఒకటేమంటే ఫస్ట్ కేసీఆర్ ఇందుకే పుట్టిండేమో అనేది ఒక మాట మాట్లాడతాడు కేసీఆర్ ఎప్పుడు. అంటే కేసీఆర్ పుట్టింది అబద్ధాలతోని, అబద్ధాలు మాట్లాడడానికి, ప్రజలను మోసం చేయడానికి, ప్రాజెక్టుల పేరు మీద వీళ్ళు డబ్బు దోసుకోవడానికి. వీళ్ళు ఏ పని చేసినా ఈరోజు ఇప్పటి వరకు ప్రజలకు చేసిన స్కీమ్లు కానీ, ఆ స్కీమ్ల ఖచ్చితంగా స్కామ్లు ఉన్నాయి. వీళ్ళు మొత్తానికి కేసీఆర్ ఎట్లా అంటే, ఆయన చెప్పే మాటలన్నీ కూడా అబద్ధాలు, మాయ మాటలు. ఎవరికి దానివల్ల బెనిఫిట్ అయ్యేది మొత్తం వాళ్ళ ఫ్యామిలీకి, లేకపోతే ఆయన అనుచరులకి లేదు అనుకుంటే వాళ్ళకు సంబంధించిన వ్యక్తులకి. తెలంగాణ రాకముందు ఆ తెలంగాణ వాళ్ళ జాగు, ఆంధ్ర వాళ్ళే బాగు అన్నాడు. ఈరోజు తెలంగాణలో ఇంత మంచి ఇంజనీర్లు ఉన్నప్పుడు, ఇప్పుడు మా సునీల్ భాయ్ ఇప్పుడే చెప్తుండు నేను కూడా ఇంజనీర్నని, అయితే ఇటువంటి ఇంజనీర్లు లేకపోతే ఇంకా పెద్ద కాంట్రాక్టర్లు, పెద్ద ఇంజనీర్లు చాలా మంది ఉన్నారు తెలంగాణలో. వాళ్ళని ఇడిసబెట్టి నువ్వు ఆంధ్ర వాళ్ళకి నువ్వు ఈ 100,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఇచ్చి, ఈరోజు దాంట్లో వాళ్ళ దగ్గర హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ కమిషన్లకు కకృతి పడి, ఈరోజు వాళ్ళు ఏదైతే కట్టిన కాళేశ్వరం అంటే దాని గురించి పెద్ద ఇది చేసి, తర్వాత దాన్ని ఒక హైప్ తీసుకొచ్చి, ఢిల్లీకి అన్ని తీసుకొచ్చి, ఈరోజు బీజేపీ వాళ్ళది కూడా ఇంట్లో చాలా తప్పు ఉంది. ఎందుకంటే సెంట్రల్ కెన్ వచ్చిన మినిస్టర్స్ కానీ, లేకపోతే వాళ్ళు వచ్చి ఇన్స్పెక్షన్ చేసి బోత్ అచ్చా కాళేశ్వరం, బోత్ అచ్చా మన కేసీఆర్ అని చెప్పి వీళ్ళు ఆయనకు బిరుదు ఇచ్చిపోయినారు. ఆ ఈరోజు ఆ బిరుదు. తర్వాత ఇంకోటి ఏమంటే, మొన్న రీసెంట్లీ మనం చూసింది ఏంది, వర్షాలు ఎక్కువ పడినప్పుడు బాహుబలి మోటార్స్ అని చెప్పినారు, అది పెద్ద అన్నారు. తర్వాత ఇంజనీర్ అసలు డీప్, ఇప్పటి వరకు కాళేశ్వరం ప్రాజెక్టుది ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ, నరేంద్ర మోదీ గారు కానీ, అమిత్ షా గారు కానీ, ఇంకా నడ్డా గారు కానీ, మీ బీజేపీ ప్రభుత్వంలో ఎవరన్నా కాళేశ్వరంది డిపిఆర్ అడిగినరా, ఆయన డిపిఆర్ సబ్మిట్ చేసిందా? ఇప్పటి వరకు లేదు. అంటే మొత్తానికి ఈరోజు ఆయన చేసిన ప్రాజెక్టు సొంత ప్రాజెక్టు, ఆయన సొంత ఇల్లుని కన్స్ట్రక్ట్ చేసుకుంటే నా ఇష్టం వచ్చినట్టు చేస్తా అనేది కేసీఆర్ ఒక ఆలోచన. నేనే కాంట్రాక్టర్ని, నన్ను మించిన ఇంజనీర్ లేడు, నన్ను మించిన ఒక మంచి క్యాబ్ పెట్టుకుంటాడు, కౌబాయ్ క్యాబ్ పెట్టుకొని, ఆ క్యాబ్, ఆ కౌబాయ్ పెట్టిండు అని, క్యాబ్ పెట్టిండు అంటేనే ఈ ప్రజలకు టోపీ పెడుతుండు అనేది మనం ఈ రోజు మటుకు ఈ 9.5 సంవత్సరాల మనకు అర్థమవుతుంది. అంటే మొత్తానికి కేసీఆర్ ప్రభుత్వం, మొత్తానికి జూటా ప్రభుత్వం, యూనో పబ్లిక్ చూతియా బనారా, ఈ 9.5 సాల్ సే పబ్లిక్ హౌలా కర్రా, ఆర్ జో భీ స్కీమ్స్ కర్రా, ఉస్మే సే పబ్లిక్ కు ఫైదా కమ్ హై, టిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు జాదా హై, వో భీ హమారే సామశివా వైకే సా నహీ హై, వో బడా బడా లీడరోం కు దే రహే, ఈ లోగ కాలి అది హమ బాత్ కరే తో హమారే బాత్ కు ఉల్టా బాత్ కర్నా బస్ ఉత్తా హీ ఈ బిఆర్ఎస్ లీడర్లది. ఎందుకంటే వాళ్ళకి అనగానే కింది స్థాయి లీడర్లకు, ఉద్యమకారులకు బాగా కోపం వస్తుంది బిఆర్ఎస్ వాళ్ళకి. ఉన్న టిఆర్ఎస్ పేరు కూడా పోయింది, టిఆర్ఎస్ కూడా అని చెప్పడానికి లేదు, కొత్త పార్టీ వచ్చేసింది.